కరీంనగర్ ప్రజల పుణ్యం అని చెప్పి ఒక ఆయన ఎంపీ గెలిచిండు. ఎంపీ గెలిచిన ఆయన మీ అందరికి ఆయన పేరు ఎరికి నేను ఆయన పేరు చెప్ప. ఆ ఎంపీ గారు మరి ఇప్పుడు నేనేమో ఒక 1000 పనులు చెప్పగలుగుతా. ఏమేమి చేసింది టీఆర్ఎస్ ప్రభుత్వం అంటే 1000 పనులు చెప్తా యోగి పనులన్నీ చేసినవని. కనీసం కరీంనగర్ పట్టణం కోసం ఒక 3 కోట్ల పనన్న చేసినవా దమ్ముంటే చెప్పమని చెప్పి ఆ ఎంపీ గారిని అడుగుతా ఉన్నా. ఇంత పెద్ద ఎత్తున రాష్ట్ర ప్రభుత్వం ఇన్ని కార్యక్రమాలు చేస్తా ఉంటే ఏం చేసింది నీ ప్రభుత్వం అని అడుగుతా ఉన్నా. కరీంనగర్ కు మేము మెడికల్ కాలేజ్ తెచ్చినాం రాష్ట్ర ప్రభుత్వం నుంచి. ఒక్క కాలేజ్ తెచ్చినవా నువ్వు? IIIT అడిగినాం మేము ఆనాడు వినోద్ కుమార్ గారు ఉన్నప్పుడు. ఒక్కసారంటే ఒక్కసారి మాట్లాడినవా కరీంనగర్ యువత గురించి? ఒక మెడికల్ కాలేజ్ తెచ్చినవా? ఒక IIIT తెచ్చినవా? ఒక IIT తెచ్చినవా? ఒక పాలిటెక్నిక్ అనేది తెచ్చినవా? ఆఖరికి ఏది లేదు. తెల్లారి లేస్తే డబ్బల రాళ్లే చూపినట్టు ఒకటే లొల్లి, హిందూ ముస్లిం హిందూ ముస్లిం. నీకు అది కూడా పోనీ, హిందూ ముస్లిం హిందూ ముస్లిం అంటావు. ఒక గుడైనా తెచ్చినవా? కనీసం తిరుమల తిరుపతి దేవస్థానం గుడి, అది కూడా మళ్ళా గంగుల కమలాకర్ అననే పట్టుబట్టి 10 ఎకరాల్లో బ్రహ్మాండంగా వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా నిర్మాణం చేస్తున్నది మా గంగుల కమలాకర్ అన్న. ఏం చేతనైతుంది నీకు? తెల్లారు లేస్తే కేసీఆర్ ని తిట్టుడు, తెల్లారు లేస్తే విషం జిమ్ముడు, పనికిమాలిన మాటలు మాట్లాడు తప్ప 3 ఏళ్లలో కరీంనగర్ ప్రజలకు పనికొచ్చే మాట ఒక్కటి, పనికొచ్చే పని ఒక్కటి, ఒక్కటంటే ఒక్కటి చేసినవా? మానకొండూరుకి ఏం చేయలే, కరీంనగర్కి ఏం చేయలే, హుస్నాబాద్కి ఏం చేయలే, హుజురాబాద్కి ఏం చేయలే, సొప్పదండి వేములవాడ సిరిసిల్ల 7 నియోజకవర్గాలుంటే నీ కరీంనగర్ పార్లమెంట్ పరిధిలా అర పైసా పని చేయలే. మీదికెళ్ళేమో బిల్డప్, పెద్ద పెద్ద మాటలు, డబుల్ ఇంజన్ కోరుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు అంటాడు. మరి ఇక్కడ డబల్ ఇంజన్ ఉన్నది కదా కరీంనగర్ లో, నువ్వో ఇంజను, మీద ఢిల్లీలో మోడీ ఇంకో ఇంజను. డబల్ ఇంజన్ ఉంది కదా, నువ్వు పెద్ద గొప్పోడివి కదా, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు, మార్కెట్లో నీకు బాగా గిరాకుంది, ఢిల్లీలో నీకు బాగా పెతారు ఉన్నది కదా, మరి ఏం పీకినవు కరీంనగర్ లో 3 ఏళ్లలో నేను అడుగుతున్నా ఈరోజు. 3 పైసల పని చేసినవా కరీంనగర్ లో? ఏ వర్గానికి ఏం చేసినావు? మా యువకుల కోసం ఒక కాలేజ్ తెచ్చినవా? రైతుల కోసం కాళేశ్వరం తెచ్చినవా? కాళేశ్వరానికి జాతీయ హోదా తెచ్చినవా? నేత కార్మికుల కోసం ఒక మెగా పవర్ లూమ్ క్లస్టర్ తెచ్చినవా? బ్లాక్ లెవెల్లో కనీసం ఒక సమూహం జమ్మికుంటలను హుజురాబాద్ లో తెచ్చినవా? పోనీ నేదునూరులో గ్యాస్ ఆధారిత విద్యుత్ కేంద్రం తెచ్చినవా? ఏం చేసినావు నువ్వు అని అడుగుతున్నావు 3 ఏళ్లుగా. ఎంతసేపు పిల్లగాళ్ళ మనసు జడగొట్టుడు, పనికిమాలిన మాటలు మాట్లాడుడు, ముస్లింలందరూ దేశానికి దుష్మనులు అన్నట్టు వాళ్ళను ఇష్టం వచ్చినట్టు బూతులు తిట్టుడు తెల్లారలేస్తే. ఇది తప్ప మతం అనే పిచ్చెక్కిచ్చుడు తప్ప సంక్షేమ కార్యక్రమం కానీ అభివృద్ధి కార్యక్రమం కానీ కరీంనగర్ ప్రజలకు ఇక్కడి పిల్లలకు వాళ్ళ భవిష్యత్తుకు పనికొచ్చే ఒక్క పని చేసినవా చెప్పమని చెప్పి నేను అడుగుతా ఉన్నా. బాధతో అడుగుతా ఉన్నా. ఎంతసేపు విషం నింపుడు విషం చిమ్ముడు, ఇది మాత్రమే కాదు రాజకీయం అంటే. ఇప్పుడు ఏ ఎలక్షన్ లేదు, ఎందుకు గలీజ్ మాటలు మాట్లాడు, ఎందుకు తెల్లారలేస్తే తిట్టుకునుడు? పని చేద్దాం. మేము రూపాయి తెస్తే మేము చిన్న ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం చిన్న ప్రభుత్వం, మేము చిన్నోళ్ళం. మేము రూపాయి తెస్తే మీరేమో పెద్ద ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం. మీరు 4 రూపాయలు తేవాలే తెచ్చి ప్రజల మనసు గెలుచుకోవాలి. మేము 2000 పెన్షన్ ఇస్తే మీరు దానికి ఇంకొక 4000 అదనంగా ఇచ్చి 6000 రూపాయల పెన్షన్ ఇచ్చి భారతదేశంలో పేద ప్రజల మనసు గెలుచుకోవాలి.